నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం క్లస్టర్ రైతు వేదికను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైతు వేదికలు రైతులకు గిట్టుబాటు ధర, రైతు బీమా, రైతు బంధు వంటివి సరికొత్తగా పంట సమస్యలపై చర్చించడానికి, వారికి సమగ్ర సమాచారాలు అందుకోవడానికి ఇవ్వడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే రేగాను ఎంపీపీ ఉపాధ్యక్షులు కంచుగట్ల వీరభద్రం, చింతిర్యాల ఉప సర్పంచ్ వెన్న అశోక్ షాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామకృష్ణ, ఎంపీడీఓ వీర రవీంద్ర ప్రసాద్, డీసీసీబీ అధ్యక్షుడు తల్లూరి బ్రహ్మయ్య, ఆత్మ కమిటీ ఊషా అనిల్, ఏఓ సంతన్ కుమార్, ఎంపీపీ మత్తినేని సుజాత, ఎంపీపీ ఉపాధ్యక్షులు కంచుగట్ల వీరభద్రం, ఎంపీటీసీ ప్రముఖ న్యాయవాది పోరెడ్డి విజయలక్ష్మి, కందుల దుర్గాభవాని, గంగాభవాని, గాదిచయ్య, కమటం నరేష్, సర్పంచులు, ఉప సర్పంచులు సున్నం రాంబాబు, భాను శారద, వెన్న అశోక్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ కార్యక్రమానికి హాజరైనటువంటి డాక్టర్ ఎంపీటీసీ గారు వేదిక ముందున్నటువంటి మంచి సూచనలు అందించాలనేటువంటి ఆలోచన, తద్వారా వారు చక్కని పంటలు పండించి లాభదాయకంగా ఉంటారని చెప్పే ఆలోచనలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భవిష్యత్తులో మరి దీని యొక్క ఫలాలు రైతాంగానికి అందుతాయని చెప్పేసి ఆశిస్తామన్న మన ముఖ్యమంత్రి గారు మేలైనటువంటి వంగడాల కోసం మన ప్రాంత సారం ఏ విధమైనటువంటి భూసారం ఉంది, దాంట్లో ఏ పంటలు వేస్తే బాగుంటుంది, మన అదేవిధంగా దేవాదులు కావచ్చు, సమగ్ర బ్యారేజ్ కావచ్చు, సీతమ్మ బ్యారేజ్ కావచ్చు, సీతారామ బ్యారేజ్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కోటి ఎకరాల మాదానిగా ఆత్మహత్య తెలంగాణ నా లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సంకల్పించినటువంటి సందర్భం, మరి ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేశాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతాంగం మరి పెట్టుబడి కోసం ప్రైవేట్ రైతుల దగ్గరకు పోదు, వడ్డీల మీద వడ్డీ వేసి నటి వేయటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత ఈరోజు వ్యవసాయానికి పండగ వాతావరణం కల్పించిన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో రైతు పెట్టుబడి కోసం రైతు బంధిస్తా ఉన్నాం, రైతు ఏదైనా ఆకార పండ చెప్తే రైతు బీమా కూడా ఇస్తా ఉన్నాం. ఈరోజు మరి 29 రాష్ట్రాల